Yo, ala padi padi vetti. Ayyo, lele, yeh mein dra. Tokka mein rakale sir. Aachari, nena nannu retcha kotte sala vele paya vetti. Nuvvarukuni nee friend to proceed ayipoyi shoulder meda shoulder isesadu. అనుకోకుండా ఒక ఆవిడ మిమ్మల్ని మూడు చెంపదెబ్బలు కొడుతుంది, ఆ తర్వాత ఆవిడే మీ జీవిత భాగస్వామి అవుతుంది, అయిపోగానే కొన్ని లక్షల ఆస్తి మీకు కలిసి వస్తుంది. ఇది అప్పుడే నన్ను రెండో దెబ్బ కొట్టేసింది, కొంపదీసి దీంతోనే నాకు ముడిపడిపోతుందా? సారీరా. దేనికే దేనికి? బుద్ధ విగ్రహం అంత మగాని నిన్ను పట్టు కొట్టాను. ఇందాక నువ్వు నా భుజం మీద చేసినప్పుడు మా ఇసేగారు అక్కడే ఉన్నారు, అందుకే నువ్వెవరో తెలియనట్టు నటించి నిన్ను కొట్టాను. సారీ అనుకోకురా. నో ప్రాబ్లం, ఏం పర్లేదు. మగవాళ్ళని కొట్టడం ఆడవాళ్ళ జన్మ హక్కే, జన్మ హక్కు. మిస్టర్ కృష్ణాంతటి వాడే మిస్సెస్ సత్యభామ చేత హెడేళ్ళ కాలుతో తన్నించుకున్నాడు, ఏం పర్లేదు, నువ్వు కూడా కొట్టు. అయ్యో, ఇంకెప్పుడు కొట్టను రా. నేనేం అనుకోనే, ఇదిగో చంప, అదిగో చెయ్యి, అయితే రేపు ఎక్కడ కలుద్దామే? బీచ్ లోనా? పెజవాళ్ళు బీచ్ ఏంట్రో? అవును కదా, పోనీ కృష్ణ బ్యారేజ్ మీద. అయ్యో, అక్కడేంట్రా మరి అసహ్యంగా. అయితే గాంధీ పార్క్ లో? ఇంత చండాలమైన టేస్ట్ ఏంట్రా బాబు నీది? సరే, ఎక్కడ కలుద్దాం నువ్వే చెప్పవే. శ్మశానంలో కలుద్దాం. శ్మశానమా? ఆహా, బ్రహ్మాండమైన ప్లేసే. నీ టేస్టే టేస్టే. టాటా. ప్లీజ్ సౌండ్ హార్న్. నిజంగా బ్రహ్మానందం గారు చెప్పిన జోస్యం నిజమైపోతుందా? అయ్యరు, సాంబార్ చేస్తే మీ ఎరవోళ్ళ చెయ్యాలి. అయ్యరు ఎవడ్రా అయ్యరు? ఈ మెస్ కాంట్రాక్ట్ తీసుకునేటప్పుడు మనవాడని తెలిస్తే మనవాళ్ళు ఇయ్యరని అయ్యరని బిళ్ళపిచ్చా. ఇచ్చి చచ్చినందుకు గాను ఆ సాంబారు కాయలేక చస్తున్నా. దాన్ని బాగా తాగి మత్తెక్కి నా మీద వాగుతావా? నేనేం వాగాను అయ్యరు. బయటికి పోతావా, పొయ్యిలో కట్టి తీసుకొచ్చి నోట్లో తొయ్యమంటావా? ఇదిగో అమ్మాయి రాధాబాయ్. నా పేరు రాధాబాయ్ కాదు, పుతిలీ బాయ్, పుతిలీ. ఏమిటో, ఎప్పుడు నీ పేరు సగం మర్చిపోతుంటా. ఆ బాయ్ మాత్రం గుద్దినట్టు గుర్తుంటుంది. ఆ చట్నీకి నిటివు. ఇదిగో బాబు, ఇప్పటికే 4 సార్లు వేయించుకున్నావు, చట్నీలు ఎవరు 10 సార్లు వేయరు. నమస్కారం సార్. నమస్కారం. ఎవడవయ్యా నువ్వు? నీ వెధవ మర్యాదతో కేజీ చట్నీ నేలపాలు చేశావు. ఓ సారీ. ఏంటి నీ కథ? అబ్దుల్ కాలేజీలో కొత్తగా లెక్చరర్ గా జాయిన్ అయ్యాను. నా పేరు ఆమీర్ ఖాన్. అయితే ఒక చిన్న హెల్ప్ కావాలి. ఏంటా హెల్ప్? అమర్నాథ్ శాస్త్రి అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు. ఉంటే ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ గా మీ మెస్ అడ్రస్ ఇచ్చాను. ఇస్తే నన్ను ఏం చేయమంటావు? అది కాదండి, ఆయనకి ఏమైనా ఉత్తరాలు వస్తే కాస్త దాచిపెట్టండి. ఉత్తరాలు టెలిగ్రామ్లు నేను దాచలేను ఆయన, ఎప్పటికప్పుడు టచ్ లో ఉండి తీసుకెళ్ళు. ఏంటి అయ్యారు, వీధి చివరి కనపడుతున్న కేకలు, ఏదైనా ఆమోదం ఆరుస్తున్నావు? అబ్బే ఏం లేదండి, ఉత్తినే. మీరు కూర్చోండి కూర్చోండి. నువ్వు లోపలికి వెళ్ళి సైజు బోండాలు తీసురా. అట్లాగే. హలో, ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పిన పనులు చేసావా? చేశాను సార్. ఏం చేసావు? మీ రూమ్ అంతా ఫెనాలిస్ తుడిచేశాను సార్. మీ బట్టలన్నీ లాండ్రీ నుంచి తీసుకొచ్చేసాను సార్. మీ రూమ్ కర్టెన్స్ కూడా చేంజ్ చేశాను సార్. అలాగే టీ కాసి ఫ్లాస్క్ లో పోసించాను సార్. మీరు చెప్పారు కదా సార్, మీ మంచం కింద స్పోర్ట్స్ సామాన్ అంతా బోర్డు కట్టి తీసుకురమని, తీసుకొచ్చాను సార్. నన్ను కాలేజీకి వెళ్ళమంటారు సార్? కాలేజీకి వెళ్తావా? ఈ సామాన్లన్నీ నేను చెప్పినందుకు ఇచ్చేసి అప్పుడు వెళ్ళు. అలాగే సార్. ఎదవ తెలివితే అట్లు. ఇదిగోండి. నాప్కిన్ పెట్టాలని తెలీదా? వెర్రి పీనుగా లై. ఇందుకా పిలిచింది? ఏదన్నా అంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. అబ్బే ఏం లేదు, పార్సల్ సరిపోయిందా లేదని అడుగుతున్నా. ఓకే. ఏది శాశ్వతం కాదు. రోడ్డు మీద ఎన్ని వాహనాలు తిరగడం లేదు, ఎన్ని ప్రమాదాలు జరగడం లేదు. కళ్ళు క్రాఫ్ట్ లో పెట్టుకుని నడుస్తావంటే బుద్ధి లేకుండా. వాడే 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 ఎవడా వెళ్తున్నవాడు? అతగాడా, మా కాలేజీలో లెక్చరర్, పేరు అమీర్ ఖాన్. అమీర్ ఖాన్? కొబ్బరికాయ కొబ్బరికాయ అమీర్ ఖాన్, కొబ్బరికాయ అమీర్ ఖాన్, అమీర్ ఖాన్ కొబ్బరికాయ. అయిపోయాడు అంతే. గుడ్ మార్నింగ్ లాయర్ అంకుల్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు బేబీ? పైన పైన.
నిన్నటి వరకు బాగానే ఉందండి. పాపం ఉదయం నుంచే. అవును, ముఖంలో కూడా ఏదో మార్పు కనిపిస్తుంది. మార్పా? ఏ మార్పు? అచ్చు అలాగే ఉన్నాను కదా. నిన్న ఎలాగో ఉన్నావో అలాగే ఉన్నావు, కాకపోతే నీరసం కారణంగా కొంచెం చిక్కావు. నువ్వెక్కువ మాట్లాడలేవు గానీ టిఫిన్ చేయమ్మా. పార్ని పెసరట్లే, ఒక పట్టు పట్టానంటే దెబ్బకు పది పన్నెండు లేచిపోవాలా. యో అయ్యరు, ఆ ప్లేట్లు అయ్యు. వేంటాను తల్లి, వేంటాం. పెసరట్ నీకు పడదు తల్లి, పడదు. నాకు పడకపోవడం కాదు, నీకు పడితే దెబ్బలు. ఇలా ఇవ్వయ్యా, మర్యాదగా ఇస్తావయ్యా. ఇదిగో ఇస్తావా ఇవ్వా. అమ్మా హేమ తల్లి, ఆయాస పడిపోతావు, కూర్చో 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 తల్లి. ఏమిటమ్మా హేమ, ఎప్పుడు లేంది అలరేమిటి? అదేమిటి లాయర్ గారు, హేమ తల్లికి ఉన్నదే అలరి. మీరు ఎక్కువగా ఇక్కడ ఉండరు కాబట్టి మీకు తెలియదులేండి. నాందా ఎప్పుడు ఇంక ఇక్కడ ఇంత మాదిరి ఎప్పుడు చూడలేదే. నువ్వుదా నోరుదా ముయ్యిదా, అమ్మాయికి ఇష్టమైన ఇడ్లీలు పట్టుకొచ్చి పెట్టుదా. ఓ కాఫీ తీసుకురా. డ్రెస్ చూసి పెట్టరు అనుకున్నావు? పోన్లే. నో నో, ఐ ఆమ్ బాలు. టిఫిన్స్ అక్కర్లేదు, టిఫిన్ చేసేసాను. చేశారా? ఒకరే? ఎలాగబ్బా? ఎలా ఏంటి? నేనే. అదేనండి, మీరు ఒక్కరే ఎలా చేశారా అని. సర్లే గాని, టిఫిన్ ఎలాగ అయిపోయింది? మరి డిన్నర్ పరిస్థితి ఏంటి? డిన్నర్ ఏంటి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. మీరు డిన్నర్ అంటే ఏదో అనుకుంటున్నారు. ఆ డిన్నర్? ఆ డిన్నరా? ఏం మాట్లాడుతున్నావు అసలు బుద్ధి లేకుండా. బుద్ధి ఏముందండి ఇందులో? డిన్నర్ చేద్దాం అనుకున్నాను, అది అడిగాను. మీకు ఇష్టమైతే డిన్నర్ చేయండి, లేకపోతే లేదు. మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే, మీలాంటి ఆంటీలు నాలాంటి కుర్రలతో డిన్నర్ చేయడానికి బాగా ఇష్టపడతారంటగా, అదే అడిగాను. ఏంటి మధ్యలో ఆయన ఎందుకండి? అమ్మో ఎవడు వీడు? ఏంటి వీడు? ఎవడో తనతో డిన్నర్ చేయమంటున్నాడు అండి. నేను డిన్నర్ గురించి ఏలే సార్? ఏం సంగతి రా, ఏం మాట్లాడుతున్నా? ఏలే సార్ ఇందులో మాట్లాడటం మా ఫ్రెండ్స్ అమ్మా. మరి మా వాళ్ళు యుఎస్ఏ అండి. మీరు అర్థం చేసుకుంటా, అసలు అసలు ఆంటీ నేను ఆ టైప్ అనుకున్నా. ఎంత ధైర్యంగా నీకు నా పిల్లలు. సరిద్దులారా, మీ మాటలు అన్నది తగిన శాస్త్రం జరిగింది. మాకేం తెలుసు అది.